శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పిల్లి కృపారాణి గారికి, పెద్దలు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా, రాజ్యసభ సభ్యులుగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా అనేక బాధ్యతలు నిర్వహిస్తూ ఏ కార్యక్రమం పెట్టినా ఆయన రోజుకి 12 గంటలు చర్చ చేస్తానే చెప్తా ఉంటారు. విజయసాయి రెడ్డి గారికి, పెద్దలు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు దాసానికి, పెద్దలు ధర్మాన ప్రసాద్ గారికి, ఈ నియోజకవర్గ శాసనసభ్యులకి, ఈ సభా వేదిక మీద ఆసీనులైనటువంటి పార్లమెంట్ సభ్యులకి, శాసనసభ్యులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, విశ్వటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఎవరు ఊహించినటువంటి విధంగా మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికలకి ఒకేసారి 9వ తారీఖున నామినేషన్, 29వ తారీఖు పోలింగ్ కూడా అయిపోతుంది. 20 రోజుల వ్యవధిలో ఈ ఎన్నికలు పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఉండదని చెప్పి భావిస్తున్నాను. జనరల్గా మేము పార్టీ అధ్యక్షులు మాట్లాడినప్పుడు ఆయన ఇచ్చేవడం జరిగింది. ఈ నెలలో జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టుకుని 1 నెల రోజులు టైం తీసుకుని మున్సిపల్ ఎన్నికలు పెట్టుకుని ఆ తర్వాత 1 నెల టైం తీసుకుని పంచాయతీ ఎన్నికలు పెట్టుకుంటే మేము ఆర్గనైజ్ చేయడానికి కానీ యునానిమస్లు చేసుకోవడానికి కానీ మంచి అభ్యర్థులను పెట్టి గెలవడానికి కానీ అన్ని రకాలుగానూ మా చేతిలో ఉంటుంది. కాబట్టి కొంచెం టైం ఇవ్వమని చెప్పి పర్సనల్గా నేను కూడా ఇల్లు అడిగాను. ఆయన మనం అలాగే చేద్దాం అనుకున్నాం, బీసీలకి 59% రిజర్వేషన్ ఇచ్చి మనం ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి ఈవో ఇస్తే మరి తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఎదుర్కోలేక ఎన్నికల్ని ఏ రకంగా అయినా సరే ఆపాలన్నటువంటి ఉద్దేశంతో కోర్టులకు పోయి ఇప్పటికే 3 నెలలు కాలయాపన చేశారు. మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయి ఎన్నికలు జరగకుండా చూసేటువంటి పరిస్థితి ఉంది. ఈ నెలలో మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, పంచాయతీ ఎన్నికలు కనుక జరగకపోతే 14th ఫైనాన్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు 5200 కోట్ల రూపాయలు ఇంకా జీవితంలో రాష్ట్రానికి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఆ నిధులు కనుక రాష్ట్రానికి వస్తే గ్రామాలు, మున్సిపాలిటీలు అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రాజకీయాల గురించి ఆలోచిస్తే ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి 5200 కోట్ల రూపాయలు వదిలేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీ మీద, శాసనసభ్యుల మీద, ఇన్ఛార్జీల మీద నమ్మకం ఉంది నాకు. మీరు చేయగలిగినటువంటి శక్తి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 9 నెలల్లో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని మనం తూచా తప్పకుండా నెరవేరుస్తున్నాం. రైతులకు కానీ, చదువుకునేటువంటి పిల్లలకు కానీ, వారి తల్లులకు కానీ, అదేవిధంగా నాడు నేడులో స్కూల్స్ అభివృద్ధి కానీ, హాస్పిటల్ అభివృద్ధి కానీ, మొత్తం పెన్షన్లు ఇవ్వడం కానీ,
రేషన్ కార్డులు కానీ 25 లక్షల మంది నిరుపేదలు కింద పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ ప్రతి కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. మనం చేస్తున్నటువంటి స్కీముల్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళండి. మీరు బాధ్యత తీసుకుని ఈ 20 రోజులు గట్టిగా శ్రమించి కష్టపడి 100కి 90% అభ్యర్థుల్ని గెలిపిస్తారన్నటువంటి నమ్మకం ఉంది నాకు. ప్రజలు ఓటేస్తారన్నటువంటి నమ్మకం ఉంది. డబ్బులు ఇవ్వాల్సినటువంటి పని లేదు, మద్యాన్ని పంచాల్సినటువంటి ఆ పని లేదని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు మనందరి మీద, ముఖ్యంగా ఈ డయాస్ మీద కూర్చున్నటువంటి ప్రతి ఒక్కళ్ళ మీద, ఈ పార్టీని సైనికుల్లాగా నడుపుతున్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి కార్యకర్త మీద నమ్మకంతో ఈ బాధ్యతల్ని మనందరికీ అప్పచెప్పారు. కాబట్టి చంద్రబాబు నాయుడు కరోనా వైరస్కు భయపడ్డా, పవన్ కళ్యాణ్ ఇంకా దేనికన్నా భయపడ్డాడా? ఇవన్నీ డ్రామా ఆర్టిస్టులు. ఈరోజు మీరు చూసినట్లయితే ఈనాడు జ్యోతి పేపర్లో పొద్దున్న ఏదో ఒక ఐటెం రాంటారు, 10 దేవినేని ఉమ్మ ప్రెస్ మీట్ పెడతాడు దాని మీద, తర్వాత 12 గంటలకి అక్కడ బోండవమ్మనే ఎవడో ఒకటి పట్టుకొస్తారు, తర్వాత 2 గంటలకి బుద్ధాయంకన్న వస్తాడు, 5 వరలరామయ్య వస్తాడు, మధ్యలో 6 గంటలకి అటు ఇటు కానీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు కళా వెంకట్రావు, ఆయన వస్తాడు, ఆ తర్వాత 7 డైరెక్ట్గా చంద్రబాబు నాయుడే దిగిపోతాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా, ఈ ప్రభుత్వం మీద అనేక విమర్శలు చేస్తాడు. ఆయన చెప్పినటువంటి అబద్ధాలని, వారు చెప్పేటువంటి అంశాలని మొయ్యటానికి ఆయనకు ఒక మీడియా ఉంది, ఎల్లో మీడియా, 3-4 ఛానల్స్, 2 చెత్త పేపర్లు, వాటిల్లో విపరీతమైన పబ్లిసిటీ ఇస్తాడు. 7 లక్షల మందికి పెన్షన్ తీసే ఉంటాడు పొద్దున్నే పేపర్లో, ఆ రోజు 5 ప్రెస్ మీట్లు. నిజంగానే తీశారు అని చెప్పి నేను కూడా కంగారు పడ్డా. ఇది ఐటెం 2 తారీఖు వచ్చింది. సరే 3 తారీఖున నేను పొద్దున్నే 8 గుడివాడలో మా ఆఫీస్ దగ్గర కూర్చుని రాత్రి 10 దాకా అట్టే కూర్చుని ఉన్నా. ఎవరన్నా పెన్షన్ పీకేశారని చెప్పి నా దగ్గరికి వస్తారేమో, ఎంతమంది వస్తారో చూద్దామని చెప్పి, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర, ఎండిఓ ఆఫీసుల దగ్గర, మున్సిపల్ ఆఫీసుల దగ్గర ఈ పెన్షన్ పోయిన వాళ్ళు 100 మంది 200 మందినో పెట్టుకుని ఈ టెంటులు వేసుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడన్నా కూర్చుంటారేమని చెప్పి రాష్ట్రం అంతా చూసాము. పెన్షన్ పోయిందని చెప్పి ఒక్క వ్యక్తి కూడా ఎంఆర్ఓ ఆఫీసుకు కానీ, ఎండిఓ ఆఫీసుకు కానీ, మున్సిపల్ ఆఫీసుకు కానీ, లేకపోతే శాసనసభ్యులు, లేకపోతే మన పార్టీ నాయకులు వీళ్ళకి కానీ, లేకపోతే ప్రతిపక్షం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్ల దగ్గర కానీ వెళ్ళలా. కొన్ని పెన్షన్లు హోల్డ్ అయితే ఎమ్మటే ముఖ్యమంత్రి గారు వాటిని రీఎంక్వైరీ చేసి వారి కనుక ఎలిజిబుల్ అయితే ఈ నెల పెన్షన్, వచ్చే నెల పెన్షన్ని కూడా 1వ తారీఖున 2 పెన్షన్లు కలిపి డబ్బులు ఇమ్మని చెప్పి మీరే ఇళ్ళకెళ్ళి అధికారులు, వాళ్ళకి ఎందుకు రాలేదు, అది వాస్తవం కాకపోతే వాళ్ళకి సర్టిఫికేట్ కూడా తెచ్చి ఇవ్వాల్సినటువంటి బాధ్యత తమ సచివాలయ సిబ్బంది, సెక్రటరియట్ సిబ్బంది మీద ఉందని చెప్పి ఆయన అంత బాధ్యతగా ఆయన ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి, దేశంలోనే అటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 25 లక్షల మందికి ఇళ్ళు ఇవ్వాలి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, తమ వాలంటీర్లు, సెక్రటరియట్ ఎంప్లాయీస్ ఇంటింటికి వెళ్ళి ఎంక్వైరీ చేసి 8 లక్షల మంది అయినా సరే ఇద్దాము, అర్హులైన వాళ్ళు కులాలు మతాలు చూడొద్దు, పార్టీలు చూడొద్దు, ప్రతి ఒక్కరికి ఇవ్వాలన్నటువంటి దృక్పథంతో మరి 100కి 100% ఆయన బాధ్యతలు ఆయన నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవడన్నాడంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ దొంగ దొంగ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అన్ని చిల్లర మాటలు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, సినిమా చూస్తాడని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతగా నాకు తెలిసి 9 గంటల్లో ఆయన ఫోన్ పట్టుకుంటున్నాడు అనుకుంటా, కేఎన్ఆర్ లేదా విజయసాయి రెడ్డి గారు వైపు దాంట్లో పెట్టి పెట్టుకున్నా ఫోన్ పట్టు తగ్గాడు ఆయన. ఇప్పుడు కనుక ఎవడన్నా తీసుకెళ్ళి ఆయనకు ఫోన్ ఇస్తే నెంబర్ లెటర్ నొక్కాలో కూడా మర్చిపోయి ఉంటాడు ఆయన. అటువంటి వ్యక్తిని
టీవీలు చూస్తాడు, సినిమాలు చూస్తాడు అని చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారికి జనరల్ గా టీవీలు వీడియో గేమ్స్ ఆడే వాళ్ళకి కంటి కింద నల్లగా మచ్చలు పడి ఉంటాయి. నేను నిన్నే పరిశీలించా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా మచ్చలు ఉన్నాయని చెప్పి, కనీసం చిన్న పొరపడం లేదు అక్కడ కంటి కింద చూడండి అందరికి రాసిపోయి. చంద్రబాబు నాయుడికి ఇదంతా మచ్చలు పడిపోయి బొక్కలు పడిపోయి కూడా ఉంది. అసెంబ్లీలో మేము అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే ఒక అవిపాటు పట్టుకుంటాడు, దాన్ని ఇట్టా ఇట్టా ఇట్టిస్తా అంటాడు. నేను చంద్రబాబు నాయుడు దగ్గర చాలా కాలం పనిచేశా, ఆయన దగ్గర ఓఎస్డీగా పనిచేసేవాడు నాగేంద్ర గారని. నేను అడిగా ఆయన, నాగేంద్ర గారు ఎప్పుడు ఏంటి ల్యాప్టాప్ పట్టు తిరుగుతాడు, ఏం చేస్తాడు సార్? ఈయన బిల్డప్ కోసం తిరుగుతాడు, ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు, ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు చంద్రబాబు. ఢిల్లీ నుంచి వస్తా, వాళ్ళందరూ వచ్చి ఎయిర్పోర్ట్ ఆఫీసర్లో పెద్ద లాంచ్ చూపించి సార్ లోపల కూర్చోండి సార్ అని అంట. లేదు లేదు నేను ఇక్కడే కూర్చుంటాను, ఇక్కడ కుర్చీలు ఏమన్నా అంట. ఒక కుర్చీ ఏం చేయంట, గోడకి ఐప్యాడ్ ఓపెన్ చేశాయంట. ఓపెన్ చేసి చూస్తున్నాడంట. మన పోటీ వాళ్ళు అటు ఇటు తిరిగేవాళ్ళు, ఏపీ ముఖ్యమంత్రి బాబు గారు అసలు ఎంత డెడికేషన్ ఎంత వర్క్ చేసుకుంటున్నారని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుకుంటారంట. నేను అడిగా ఏం వర్క్ చేసుకున్నాడు, ఏం వర్క్ చేస్తాడు సార్, వీడియో గేమ్లు ఆడుకుంటాడని చెప్పాడు. ఈయన ల్యాప్టాప్లో ఏం వర్క్ చేస్తాడు చంద్రబాబు నాయుడు, వీడియో గేమ్లు ఆడుకుంటాడని చెప్పాడు. ఆయన ఆడుకున్నటువంటి వీడియో గేమ్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆడతాడని చెప్పి ప్రచారం చెందాడు ఇవాళ. కాబట్టి చంద్రబాబు నాయుడికి ఉచ్చమో నిచ్చమో లేదు. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఒక మనిషిగా ఈ సమాజంలో ఉండాల్సినటువంటి వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడి ఉంది, రాయలసీమ ప్రాంతం వెనుకబడి ఉంది, ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి హైకోర్టు ఎప్పటి నుంచో కర్నూలులో అడుగుతున్నారు, ఆందోళన చేస్తున్నారు, వాళ్ళకి కర్నూలుకి హైకోర్టు ఇద్దాము. వైజాగ్ బ్రహ్మాండమైనటువంటి సిటీ, ఈ భారతదేశంలోనే 10 నగరాల్లో వైజాగ్ ఒక బ్రహ్మాండమైనటువంటి నగరం. ఆ నగరానికి ఒక 10,000 కోట్ల రూపాయలు ఇచ్చి అక్కడ సచివాలయం ఏర్పాటు చేస్తే రాబోయే 25 సంవత్సరాల్లో హైదరాబాద్తో పోటీ పడుతుంది ఆ నగరం. కాబట్టి ఆ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే ఇది ఒక మార్గం. అభివృద్ధి వికేంద్రీకరణతో పాటు అధికారాన్ని కూడా వికేంద్రీకరించాలి అని చెప్పి ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకుంటే, ఈ ముఖ్యమంత్రి 4,000 ఎకరాలు ఆళ్ల పేర, అడ్డమైన ఆళ్ల పేర పేర బినామీల పేర అమరావతిలో పొలాలు కొనుక్కున్నాడు. ఆ రేటులు పడిపోతాయని చెప్పి సిగ్గు శరం లేకుండా 14 సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజలను ముఖ్యమంత్రిగా ఉండడానికి అవకాశం ఇచ్చారు. 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉంచారు. ఈరోజు 5 సంవత్సరాలు మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు ఉండడానికి అవకాశం ఇస్తే సిగ్గు శరం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు ప్రకటించినటువంటి 10 నిమిషాల్లో ముందు వెనక కూడా చూడకుండా ప్రెస్ మీట్ పెట్టి అమరావతి మారుస్తే నేను ఊరుకోను. నీ పర్మిషన్ తీసుకోవాలా చంద్రబాబు? ఈరోజు వైజాగ్ ఈ ప్రాంతానికి ఎటువంటి అభివృద్ధి చెందకూడదని చెప్పి, రాజధాని రాకూడదని చెప్పి మరి అడ్డుపడినటువంటి ఇటువంటి వ్యక్తిని మొన్న వైజాగ్లో కుక్కగాటికి చెప్పు దెబ్బ అన్నట్టు ఎయిర్పోర్ట్లోంచి బయటకు వచ్చినాక చంద్రబాబు నాయుడు అంగుళం కూడా కదలనివ్వకుండా వెనక్క తిప్పి పంపినటువంటి ఉత్తరాంధ్ర ప్రజలకి చేతులెత్తి నమస్కారం చేస్తూ మీ పౌరుషాన్ని, మీలో ఉన్నటువంటి కసిని రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి చంద్రబాబు తుప్పు పట్టిపోయినటువంటి తుక్కు సైకిల్ని చంద్రబాబు నాయుడిని ఈ ఉత్తరాంధ్రలో నీ కాలు పెట్టేటువంటి అవకాశం లేదు. నువ్వు ఇంకొకసారి ఉత్తరాంధ్ర రావాలని చెప్పి కనుక ప్రయత్నం చేస్తే నిన్ను ఈసారి పంపించడం కాదు, తుక్కు తుక్కుగా కొట్టి పంపిస్తావని చెప్పి చంద్రబాబు నాయుడికి మీ యొక్క ఆవేశాన్ని కానీ మీ బాధను కానీ ఓటు రూపంలో మీరు చూపించాలని చెప్పి మీ అందరినీ కోరుతూ, అదేవిధంగా ఈ సభావేదిక మీద ఉన్నటువంటి మరి నాయకులు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇన్ఛార్జీలు ఉన్నారు, నియోజకవర్గ స్థాయి నాయకులు ఉన్నారు, మండల స్థాయి నాయకులు ఉన్నారు, మీరందరూ కూడా టైం తక్కువ ఉంది, ఎన్నికలు ఎక్కువ ఉన్నాయి, కాబట్టి విభేదాలు ఏమైనా ఉంటే వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా ఫ్యాన్ గుర్తుని గెలిపించాల్సినటువంటి ఒకే ఒక బాధ్యతని తీసుకుని ఎన్నికలైనాక మళ్ళీ
మనకేమైనా ఉంటే అవన్నీ కంటిన్యూ చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి శ్రీకాకుళం పార్టీ అధ్యక్షురాలు గారికి అదేవిధంగా ఈ సభావేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.